క్రమంలో దెబ్బలు తిన్నారు ఎన్నో తట్టుకున్నారు నిలబడ్డారు అలా నిలబడి టికెట్ రాకపోయిన భీమిల్లో సపోర్ట్ చేశారు గంటా శ్రీనివాసరావుకి ఎంత భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారంటే దానికి కారణం సందీప్ పంచకర్ల అని కూడా చెప్పవచ్చు సో సందీప్ పంచకర్ల త్యాగం చేశారు నిలబడ్డారు మంచి అవకాశాన్ని పొందబోతూ ఉన్నారు వచ్చే గవర్నమెంట్ లో అద్భుతమైన పోస్ట్ ఆయన చదువుకున్న వ్యక్తి పిహెచ్డీ చేశారు డాక్టర్ సందీప్ పంచకర్ల సో అద్భుతమైన అవకాశం రాబోతోంది సో పవన్ కళ్యాణ్ సందీప్ పంచకర్లకి అద్భుతమైన అవకాశాన్ని ఇవ్వబోతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొత్తపేటలో ట్రయాంగిల్ ఫైట్ జరిగింది అక్కడ బండారు శ్రీనివాసరావు వాళ్ళన్న బండారు సత్యానందరావు చిర్ల జగ్గిరెడ్డి ఈ త్రిముఖ పోర్లో అన్నదమ్ములు ఇద్దరు ఓట్లు స్ప్లిట్ చేసుకుంటే చిర్ల జగ్గిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అప్పుడు ఘన విజయం సాధించారు అప్పుడు బండారు శ్రీనివాస్కి వచ్చిన ఓట్లు ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది చేశారు ఆయన చెప్పిన మాట మీద నడుచుకున్నారు బండారు శ్రీనివాస్ టికెట్ రాకపోతే బాధపడ్డారు అంతే కానీ రచ్చ పెట్టి గోళ అన్నకి సపోర్ట్ చేశారు బండారు శ్రీనివాస్ బండారు సత్యానందరావు ఎక్కడ పోటీ చేస్తే అక్కడికి వెళ్ళారు అక్కడ ప్రచారం చేశారు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు కాబట్టి బండారు శ్రీనివాసరావుకి అద్భుతమైన అవకాశం ఇవ్వబోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి అవకాశం ఇవ్వబోతూ ఉన్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగ్గిరెడ్డి మనుషులు ఆ టైంలో టికెట్ రాలేదు కదా మా పార్టీలో జాయిన్ అవ్వండి లేకపోతే ఇండిపెండెంట్ గా వేసేయండి అని చెప్పి సలహాలు కూడా ఇచ్చారండి ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక కూడా చీలిపోతే జగన్కి లాభం కాబట్టి జగ్గిరెడ్డికి లాభం కాబట్టి కానీ అది నడుచుకోవాలా అన్న చెప్పినట్టు నడుచుకున్నారు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు నడుచుకున్నారు పొత్తు ధర్మాన్ని పాటించారు అద్భుతమైన అవకాశాన్ని పొందబోతూ ఉన్నారు బండారు శ్రీనివాస్ సో ఇప్పటి వరకు మనం చూసాం జనసేన పార్టీని చివరి క్షణంలో వీడి ఇబ్బంది పడుతోన్న నాయకులు పశ్చాత్తాప పడుతోన్న నాయకులు అలాగే త్యాగం చేసి అద్భుతమైన అవకాశాన్ని పొందబోతోన్న సందీప్ పంచ్ కర్లాండ్ బండారు శ్రీనివాసులు కానీ ముందు చూపుతో జరిగే ప్రమాదాన్ని ఊహించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి చివరి నిమిషంలో జనసేనకో లేక టీడీపీకో వచ్చేసి జాక్పాట్ కొట్టిన నాయకుల గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అలాంటి నాయకుల్లో ఫస్ట్ ఉంటారు లావు శ్రీకృష్ణ దేవరాయలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరసరావుపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు ఏడు లక్షల నలభై ఐదు వేల ఎనభై తొమ్మిది ఓట్లు వచ్చాయి అప్పుడు సో అప్పుడు రాయపాటి సాంబశివరావు మీద ఆయన గెలిచారు లావు శ్రీకృష్ణ దేవరాయలు చివరి నిమిషంలో టికెట్ వివాదమో లేక మరో వివాదమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి